वेलकम बैक टू अंजना टॉक्स एंड व्लॉग्स ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను జనరల్ గా అందరికి సారీస్ అంటే చాలా ఇష్టం ఇక అందులో ఆ సారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందంటే ఇంకా చాలా ఇష్టం మరి కొన్నిసార్లు అయితే కొన్ని సారీస్ కి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది మరి అలాంటప్పుడు మనం ఆ రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవాలంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఏంటి ఇది ఏదో యూనిఫామ్ వేసుకున్నట్టు అనుకుంటాం మరి అటువంటప్పుడు మీరు కాని ఆ రన్నింగ్ బ్లౌజ్ ని కూడా కాస్త వెరైటీగా స్టిచ్ చేసుకున్నారంటే ఎంతో చక్కగా ఆ సారీ లుక్ అనేది వస్తుంది ఇక మీరు కూడా ఎంతో చక్కగా సంతోషంగా కట్టుకోవచ్చు మరి ఈ రోజు మీకు అలాంటి సారీని మరి బ్లౌజ్ ని కూడా ఒకసారి చూపిస్తాను ఇక చూస్తున్నారు కదండి ఇదే ఆ సారీ సో ఈ సారీకి వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వకుండా సారీ అంతా ఒకటేలాగా బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేసింది मरी रनिंग ब्लौज इलाने लाइन्स प्लस चोट प्लेन का इला मन की इस्तार मरी ब्लौज मन का वैरायटी स्टिचे एंत चक्कर मन की सारी डिजाइनर सारी लागा मन की रेडी अभी मरी सारे ब्लौज चूपिस्तान इक ब्लौज इदे अंडी चूस्तुन्नारु कदा नेनु फ्रंट पार्टेमो इलागा लाइन्स अनेदी वेसानु अंटे लाइन्स पार्ट अनेदी नेनु फ्रंट की वेसानंडी इक बैक लोनेमो नेनु प्लेन गा उन्ना पार्टनी बैग चूस्तुन्नारु कदा कनिपिस्तुंदि सो इक कास्त दीनिकि वेरैटी स्लीव्स अनेटी स्टिच चेसुकुन्नानु स्लीव्स चूसारंटे मीकु कास्त बाहुबली स्लीव्स लागा पैच वर्क लागा नेनु पैच स्लीव्स लागा रेडी चेसानु चूस्तुन्नारु कदंडि पफ कूडा वच्चिंदि याक्चुअल गा इक्कड क्लॉथ अनेदि नाकु एक्कुव लेदु काबट्टि नेनु कास्त तक्कुव अनेदि पेट्टुकुन्नानु सो ई विधंगा नेनु ई रनिंग ब्लौज नि ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకున్నాను మరి ఈ బ్లౌజ్ ని మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను మరి వీడియోలో సో ఇదండి 34 సైజ్ బ్లౌజ్ ఇక ఫస్ట్ మనం బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసి పెట్టుకుందాం సో నేను ఆ డిజైన్ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా యూ షేప్ లాగా మనం డ్రా చేసుకుంటాము ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసాం కదండి సో ముందు ఆ షేప్ మొత్తం మనం ఫుల్ గా కట్ చేసుకుందాము కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్ వేయడం కోసం ఇక్కడ కింద యూ షేప్ ఉంది కదండి అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి సో పైన అది ఇంకా అలానే వదిలేసేయాలండి ఆ చిన్న పార్ట్ ఉంటుంది కదా అదే మనం ఇక్కడ డిజైన్ గా మనం పెట్టబోతున్నాము సో ఇక కట్ చేశాక మనం ఇప్పుడు లైనింగ్ పెట్టేసి ఆ రైట్ సైడ్ అయిన క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసి కుట్టుకొని రివర్స్ చేసామంటే చాలా నీట్ గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది సో మరి ఈ విధంగా స్టిచ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు మనం డిజైన్ పెట్టడం కోసం సారీ లోంచి ఒక క్లాత్ పీస్ అనేది తీసుకుందాం ఈ యూ షేప్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ షేప్ ప్రకారం మనం ఆ క్లాత్ పీస్ ని కట్ చేసుకోవాలి ఇక సైడ్ లో మనం అటాచ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ని మనం ఉంచుకోవాలండి దాని కోసం ఇక్కడ నేను మెజర్మెంట్ అనేది చూస్తున్నాను చూశారు కదా ఇక అటాచ్ కూడా చేసేశానండి చాలా సింపుల్ గా మనకి ఈ డిజైన్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఇక బోర్డర్ ఉంటుంది కదండి ఆ బోర్డర్ కూడా వేసేసామంటే బ్యాక్ నెక్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మరి బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది కదా ఇక కాస్త స్లీవ్స్ కూడా వెరైటీగా మనం స్టిచ్ చేసుకుందాం అది కూడా ఒకసారి మనం చూసేద్దాం సో ఈ విధంగా మనం రివర్స్ చేసి చేసామంటే అసలు ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇక క్రాస్ పీస్లు అవనేవి మనకి అవసరం లేకుండా సరిపోతాయి సో ఇప్పుడు మనం పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేయడానికి మెజర్మెంట్స్ అవి చూసేద్దాం ఇక్కడ అయితే నేను ఆల్మోస్ట్ 6 ఇంచెస్ పెట్టుకున్నానండి సో 6 ఇంచెస్ లెంగ్త్ అనేది ఇక్కడ నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ మీద నేను డ్రా చేసి పెట్టుకున్నాను కదా సో అలానే మనం అక్కడ కట్ చేసి మనం అక్కడ మనం ప్లీట్స్ అనేవి పెడతామండి అంటే ఈ షేప్ ఎంతుందో ఆ షేప్ ప్రకారం మనం ఆ ప్లేస్ లో మనం ఈ కుచ్చులు అనేవి అరేంజ్ చేస్తాం సారీ క్లాత్ తో సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పార్ట్ ను కూడా లైనింగ్ పెట్టేసి మనం స్టిచ్ అనేది చేసి ఇక బోర్డర్ కూడా పెట్టుకొని కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇక ఆ తర్వాతనే మనము ప్లీట్స్ వేసేసి ఆ కుచ్చు అనేది ఇక్కడ అటాచ్ చేయాలి అది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ఇక కుచ్చు పెట్టడం కోసం నేను సారీ లోంచి ఈ క్లాత్ పీస్ అనేది తీసుకున్నానండి యాక్చువల్ గా ఇది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ కలర్స్ లోనే ఉన్నాయండి ఇదే కాస్త ఆపోజిట్ కలర్స్ అయితే ఇంకా చాలా సూపర్ గా లుక్ అనేది మనకు వస్తుంది ఇక్కడ నేను ఫ్లీట్స్ అనేవి పెట్టేసానండి ఇప్పుడు ఫ్లీట్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇది సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసాం కదండి ఆ పీస్ ఈ విధంగా పెట్టుకొని ఈ ఫ్లీట్స్ కొంచెం మనకి కుచ్చు పైకి ఇలా నిలబడేలాగా ఉండాలంటే కాస్త మనం ఈ విధంగా పైకి ఇలా ఎత్తుచినట్టు పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి కొంచెం ఇలా ఫోల్డింగ్ ని కొంచెం ఇలా పైకి ఇలా లేపినట్టు పెట్టేసి
అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఈ విధంగా పఫ్ అనేది ఇలా పైకి ఉంటుందండి కనిపిస్తుంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్లాట్ గా పెట్టకుండా కొంచెం దగ్గరికి జరిపేసి మనం స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి ఇక ఫినిషింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు మనం స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇక అటాచ్ చేసుకోవచ్చండి సో ఇక అంతే అండి మనకి డిజైనర్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయాయి మరి మీకు కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు గాని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ